అమ్మ మీద ఏదైనా పాట ఉందా? అమ్మ మీద నేనేరా అమ్మను అనే ఒక పాట ఉంటుంది, అది డిఆర్సీ కంపెనీ. అన్న కూడా డిఆర్సీ సునీల్ గారు కూడా చాలా మంచి మనిషి, అద్భుతమైన మనసున్న మంచి మనిషి. ఆయన దాంట్లో అమ్మ పాట శ్రవణ భార్గవ్ గారు పాడారు, అది అందరూ వినాలి. డిఫరెంట్గా అది బాగుంది, అది కూడా చేశాను. నాన్న పాట చేశాను నేను, మధుప్రియ మానకోట ప్రసాద్ రాశాడు. ఇది డిఆర్సీ కంపెనీలో నాన్న పాట బాగా హిట్ అయింది. నాన్న అంటే నాకు బాగా ఇష్టం. అమ్మ అనేది ఇష్టం అనేది అందరికీ ఉంటుంది. బట్ నాన్నను అందరూ అమ్మను డ్రామాటిక్ చేసి మాట్లాడతారు. బట్ నేనేంటంటే నాన్న గురించి ఎవరు చెప్పరు. నాన్నకు ప్రేమతో అనే సినిమా మీ అందరికీ తెలిసిందే, సో అందుకే బహుశా తీశారేమో అనిపిస్తుంది నాకు. సో నేను కూడా నాన్న మీద పాట చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, నేను చేశాను, అది బాగా సక్సెస్ అయింది. అది కూడా సుమారు 50-60 మిలియన్ పోతుంది ఆ పాట. ఒక 2 లైన్లు మా కోసం పాడరా? నాన్న 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 ఓ నాన్న నాన్న, నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా, నీ ప్రేమకేది సాటి ఆకాశంతో పోటీ, అమ్మతోడు అవని పైన మరో పిలుపు నాన్న, మరు జన్మ నాకు ఉంటే నీకు తండ్రిని అవనా. నాన్న 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 ఓ నాన్న నాన్న. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దాము. మీకు ఎక్కువగా కోపం వస్తే ఏం చేస్తారు? నాకు ఏ సందర్భంలో క్యారెక్టర్ మిస్ అయితే, ఇప్పుడు మనం ఒక కరెక్ట్ ఒక మాట మీద ఉంటాం కదా, ఆ మాట మీద తను లేకుండా ఉన్నప్పుడు కోపం బాగా వస్తుంది. సో మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? నా ఫస్ట్ రెమ్యూనరేషన్ నాకు ఆల్ట్రా మోడల్ ఆంధ్ర బేబీ అని ప్రభాకర్ గారు నాకు ఇచ్చారు అమౌంట్. దానికి 2 లక్షలు నాకు ఆడియోకి ఇచ్చారు. నాకు అప్పుడు 25,000 మిగిలింది, అందులో 175,000 ఖర్చు పెట్టాను నేను. మీలో మీకు నచ్చిన విషయం ఏంటి? నాలో నాకు నచ్చిన విషయం పాజిటివ్, ఓపెన్. నచ్చని విషయం? చిన్న వీక్నెస్ ఉన్నాయి ఒకటి రెండు, అవి నచ్చవు. పర్లేదు చెప్పండి. మనసు తెలిసి ఏందో. ఓకే, సినిమా మ్యూజికా ఫోక్ మ్యూజికా ఏది ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు? సినిమా మ్యూజిక్ ఫోక్ మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేస్తాను. మ్యూజిక్ చేసేటప్పుడు ఐడియాస్ రాకపోతే ఏం చేస్తారు? ఐడియాస్ రాకపోతే ఒకటి 2 రోజులు అసలు ఏం చేయను, అటు ఇటు తిరుగుతా మంచిగా కామ్గా ఉంటా. వంటలు బాగా ఇష్టం, వంటలు వండుకొని చెట్ల కింద పోయి ఉంటుంది వంట వండుకోవడం. ఫ్రెండ్స్ అందరిని పిలిచి వాళ్ళకు వండి పెడతా ఏదోటి, అది ఇష్టం. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? యాక్టర్స్ ఉన్నారు చాలా. ఒక్కరు అంటే నాకు ఏంటంటే ఒక్కరు అంటే కష్టం. అంటే నేను మొదటి ఇప్పుడు అందులో మోహన్ బాబు గారు కూడా ఉన్నారు, కమలసన్ కాంచి మొదలు కూడా చిరంజీవి మోహన్ బాబు గారు ఇప్పుడు మెగాస్టార్ వరకు ఉన్నారు. బెస్ట్ చెప్పాలంటే ఒకరి పేరు చిరంజీవి గారు. చిరంజీవి గారు. మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? నాకు నువ్వు వస్తానంటే వద్దంటాను ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పటి మూవీస్లో బాగా ఇష్టం. సిద్ధార్థ త్రిష. సో మీరు చేసిన పాటలలో ఏ పాట అయినా నచ్చకుండా ఉండి ఫోర్స్ఫుల్గా ఓకే చేసి ఓకే అని అన్న పాటలు ఏమన్నా ఉన్నాయా? మామూలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఉన్నాయి, ఒకటి ఏదైనా ఒకటి చెప్పచ్చు కదా? ఒకటంటే ఏం లేదు, గుర్తులే యాక్చువల్గా. అది ఉన్నాయి, అట్లాంటి సందర్భాలు ఉంటాయి.